హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు నవికా బ్లాగ్స్ దిస్ ఈజ్ మోనికా గణేష్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇంకా 2 డేస్ బ్లాగ్ అండి 2 డేస్ ఉంటుంది ఈ వీడియోలో అది 19th and 20th ఉంటుందన్నమాట నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా చాలా లేట్ అవుతుంది కదా ఎందుకనేది కూడా చెప్తాను అండ్ ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ టైం అండి మార్నింగ్ టైంలో క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది అంటే వర్షం వచ్చేలా అయిందన్నమాట ఆ ముందు రోజు కూడా వర్షం పడింది లైట్గా అండ్ గాలి కూడా ఎక్కువగా వచ్చింది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నప్పుడు అయితే గాలి ఎక్కువగా లేదు కానీ అంతకుముందు అయితే బాగానే వచ్చిందండి గాలి కూడా సో అందరూ కూడా చాలా చాలా టెన్షన్గా ఉన్నారు ఎందుకంటే అందరూ కూడా వరి కట్ చేసుకొని వరి కోత అయిందని చెప్పాను కదా సో కట్ చేసుకొని అందరూ కూడా పొలాలలో వడ్లు ఆరేసుకొని ఉన్నారన్నమాట ఆరబెట్టుకుంటున్నారు సో ఇలా ఒక 2-3 డేస్ నుండి అందరికీ అంటే ఇలా వర్షం వస్తున్నట్టు గాలి వస్తున్నట్టు అలా చేస్తుందన్నమాట సో ఆ టైంకి పాపం అందరూ కూడా పట్టలు తీసుకొని ఆ వడ్లని కవర్ చేయడానికి వెళ్తున్నారు అందరూ కూడా మళ్ళీ అది తగ్గిపోగానే మళ్ళీ తీస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వస్తుందన్నమాట సో ఇలా జరుగుతుంది అండ్ ఇక్కడ చూసారా కోతులు 2 కోతులు వచ్చాయండి అసలుకి మా ఊర్లో కోతులు రావట్లేదని చెప్పాను కదా ఎందుకు వచ్చాయో తెలుసా అది కొండముచ్చు కట్ చేసి అది సారీ అది దాన్ని కట్టేశారు కదా కొండముచ్చుని అది మా ఇంటికి లెఫ్ట్ సైడ్ ఉందండి ఇదేమో రైట్ సైడ్ అన్నమాట రైట్ సైడ్లో చూడండి అంటే కొండముచ్చుకి తెలియకుండా వస్తున్నాయన్నమాట వేరే వేలో సో అది ఎలాగో కట్టేశారు కాబట్టి అవి ఏం చేయలేదు అనేసి వాటికి కూడా అర్థమైపోయింది సో డైలీ కూడా ఒక 3 డేస్ నుండి ఒక 2 కోతులు వస్తున్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి ఇంకా అదే టైంకి ఇంకా మా నాన్న నాకు తీసుకొచ్చారు మట్టివి ఇవి 2 కావాలని చెప్పానన్నమాట ఏంటంటే ఇది వచ్చేసి బేబీస్కి సాంబ్రాణి ఇస్తారు కదా స్నానం చేసిన వెంటనే సో అదనమాట డైలీ కూడా ఇంకా మనం మేము ప్లేట్లో వేస్తుంటే ఆ ప్లేట్ నిప్పు వేస్తాం కాబట్టి నిప్పులు ఉంటాయి కాబట్టి ఆ ప్లేట్ కొంచెం కాలుతుందన్నమాట సో అందుకని కొంచెం హ్యాండీగా ఉండడానికి కొంచెం ఇట్లా హ్యాండిల్ టైప్ మట్టి పాత్రలో తీసుకురమ్మని చెప్పానన్నమాట సో అందుకని తీసుకొచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే సాధు బొట్టు పెట్టడానికి బేబీకి మూకుడులో చేస్తారు కదా సో అది తీసుకురమ్మన్నాను చాలా చిన్నగా ఉంది సో ట్రై చేద్దాం అనుకుంటున్నాము నేను ఫస్ట్ నుండి అయినా కూడా సాధు బొట్టే యూజ్ చేస్తానండి బేబీకి సో అది ఎక్కడో మిస్ అయిందనమాట సో అందుకని చేద్దామని ఇంకా ఆ మట్టి పాత్ర కూడా తీసుకురమ్మని చెప్పానన్నమాట సో వీటిని ఫస్ట్ ఒక 1/2 అవర్ అలా వాటర్లో నానబెట్టి దాని తర్వాత డ్రై చేయాలన్నమాట అంటే ఎండకి ఎండబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ గాలికి అలా వదిలేసేయాలి బయట పెట్టేసేయాలి సో ఇవి 2 తెప్పించుకున్నాను అండ్ ఈ ఎగ్స్ ఏంటో తెలుసా బాతులు అండి బాతుల ఎగ్స్ అన్నమాట ఇవి సేమ్ మన కోడిగుడ్లు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి కానీ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఇవి కూడా మా డైరీ ఫామ్లో ఉన్నాయన్నమాట యాక్చువల్గా 10 బాతులు ఉండేవి కానీ అవి 10 కూడా పిల్లులు వస్తున్నాయి అన్నమాట ఎక్కువగా అక్కడికి సో అవి 8 చంపేసిందండి చాలా బాధగా ఉంది వాటిని అవి చనిపోయాయనేసి ఒక 2 మిగిలాయన్నమాట ఆ 2 కూడా ఇప్పుడు ఎగ్స్ పెడుతున్నాయి సో నేను కూడా చూద్దాము ఎలా ఉంటాయో అనేసి తీసుకురమ్మన్నాను అనమాట ఇంటికి సో అవి బాతు ఎగ్స్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ నైట్ అండి నైట్ మేము డిన్నర్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం మజ్జిగ అండ్ అలాగే అన్నం మిగిలిందనమాట అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ టైంలో ఏం చేసేవాళ్ళు కొంచెం మిగిలిన అన్నంని అనేసి అమ్మమ్మ అని అడుగుతుంటే అమ్మమ్మ ఇలా చెప్పారు సో నేను కూడా ట్రై చేద్దాము అనేసి మీకు కూడా చూపిద్దాము అనేసి నేను చేస్తున్నాను ఈ వీడియో ఇందులో కొంచెం మజ్జిగ థిక్గా ఉన్నాయన్నమాట సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి అందులో మిగిలిన అన్నం ఉంటుంది కదా మనకి నైట్ టైము మిగిలిన అన్నంని దాంట్లో వేసి నైట్ అంతా అలా నానబెట్టేసి నెక్స్ట్ డే తింటారంట మా అమ్మమ్మ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు ఏంటంటే ఎవరైనా కూడా వాళ్ళ టైంలో అస్సలు మిగిలిన ఏదైనా మిగిలిన అన్నం ఉన్నా ఏది ఉన్నా కూడా అస్సలు పడేసేవాళ్ళు కాదంట నెక్స్ట్ డేకి దాన్ని ఏదో ఒక విధంగా తయారు చేసుకొని తిని వాళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళంట ఇప్పుడంటే మనము ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం కానీ అప్పట్లో అంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు అసలుకి టిఫిన్స్ చేయాలి అలాంటివి ఏమి ఉండేవి కాదు కదా సో మిగిలిన అన్నంనే నైట్ మిగిలిన అన్నంనే తాతయ్య వాళ్ళు ఇట్లా పొలం పనులకి తెల్లవారుజామునే వెళ్తారు కదా చీకట్లతోనే అలా వెళ్ళేవాళ్ళంట సో ఆ టైంకి ఫుడ్ చేయడానికి కూడా ఇంట్లో ఆ టైంకి ఎవరు చేయలేరు కాబట్టి నైట్ మిగిలిన అన్నంని ఇలా చేసుకొని వాళ్ళు తినేసి అంత ఎర్లీ మార్నింగే ఇలా మజ్జిగన్నంతో ఇట్లా చేసుకొని తినేసి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళంట ఇంకా వాళ్ళు ఇంకా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంకా
అన్నం కూరలు వండుకొని వాళ్ళకి పంపించేవాళ్ళంట. సో ఇలా ఉండేదంట. అంటే వాళ్ళు అప్పట్లోనే ఆ అన్నం తినే చద్దన్నం చాలా బలం అని చెప్తారు. నేనైతే చాలా చోట్ల విన్నాను, మా నాన్నమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కూడా చాలా చెప్పారు నాకు, చద్దన్నం చాలా బలం మంచిది అనేసి చెప్తారనమాట. సో అందుకే వాళ్ళు అంత బలంగా అంటే అంత వర్క్స్ చేసుకునే వాళ్ళేమో. ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు భూమిని వాళ్ళు అరకలు దున్నుకొని ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సొంతగా వాళ్ళే చేసుకునే వాళ్ళంట. ఇప్పుడంటే మనకి అంతా మెషినరీ వచ్చేసింది, అంతా ఫటాఫట్ వర్క్ అయిపోతుంది. కానీ అలా వర్క్ అయిపోతుంది కాబట్టి మనకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనము ఎంత ఫుడ్ తింటే అంత ఆ ఫుడ్కి తగ్గట్టు మనం వర్క్ చేయాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ పడుతున్నాము, చాలా స్ట్రెస్ ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉండట్లేదు. అప్పట్లో ఏంటంటే వాళ్ళు మంచిగా తినేవాళ్ళు, హ్యాపీగా వర్క్స్ చేసుకునేవాళ్ళు. ఇంటికి వచ్చి హ్యాపీగా స్నానం చేసి తిని కొంచెం సేపు అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని హ్యాపీగా పడుకొని మళ్ళీ తెల్లవారుజామునే మళ్ళీ వర్క్స్ చేసుకునేవాళ్ళు. చాలా హ్యాపీగా ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడైతే ప్రతిదానికి మనము మైండ్ అంటే అస్సలు పీస్ఫుల్గా ఉండట్లేదు, అండ్ స్ట్రెస్ ఎక్కువగా పడుతున్నాము. వీటి వల్లనే మనకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అనిపిస్తుంది. అండ్ మన తాతయ్య వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ కాలంలో చేసినంత వర్క్ మనం అస్సలు ఇప్పుడు చెయ్యట్లేదు. అలాంటి వర్క్ కూడా మనకి ఇప్పుడు ఉండట్లేదు అంతా ఈ రెడీమేడ్ కాలంలో అనిపిస్తుంది నాకైతే. అండ్ అమ్మమ్మ నాకు ఇంకా చాలా చెప్పారు, అవన్నీ చెప్తుంటే కూడా నేనైతే చాలా షాక్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే చేసుకునే వాళ్ళంట. ఎన్నెన్ని కిలోలైనా కూడా మనము వడ్లు అయితే ఇప్పుడు మిల్లులకు పంపిస్తున్నాం, కానీ ఆ వడ్లు కూడా వాళ్ళే దంచుకొని బియ్యం చేసుకునే వాళ్ళంట. పసుపు కొమ్ములైనా పసుపు చేసుకునే వాళ్ళంట. కారం అలాగే వాళ్ళు రోట్లలో దంచుకొని ఏదైనా కూడా వాళ్ళంతటి వాళ్ళే చేసుకునే వాళ్ళంట సొంతగా. కానీ ప్రతి ఒక్కటి అలాగే అంట. ఇప్పుడంటే మనము తొందరగా ఏ వర్క్ తొందరగా ఎక్కడైపోతుందో ఆ వర్క్కి మనం అట్లా వెళ్తున్నాం. కానీ మనం సొంతంగా మనం ఏం చేసుకోవట్లేదు, అమ్మో ఇప్పుడు మనం చేసుకోవాలా బయట చేపిస్తే సరిపోతుంది అనుకుంటున్నామను. సో అలా ఉంటుంది. అండ్ అమ్మమ్మ వాళ్ళు జొన్నన్నం ఎక్కువగా తినేవాళ్ళంట. ఆ జొన్నన్నం చేసుకోవడం అయినా దంచుకొని చేసుకోవడం ఇంకా అది చెప్పారు నాకు, అది కూడా షేర్ చేసుకోవాలనిపించింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ జొన్నలు దొరకట్లేదు కదా. సో నేను ఆ జొన్నలు ఎప్పుడైనా తెచ్చినప్పుడు నేను వాళ్ళు ఎలా వండుకునేవాళ్ళు ఎలా తినేవాళ్ళు అనేది కూడా నేను చెప్తాను. మనమైతే ప్లేట్లు అన్నం పెట్టుకొని అలా తింటాం కదా, వాళ్ళు అలా కాదంట, ముద్దలు జొన్నన్న ముద్దలు చేసుకొని తినేవాళ్ళంట. సో నేను అది కూడా నేను నెక్స్ట్ షేర్ చేసుకుంటాను. అండ్ అప్పట్లో ఎక్కువగా జొన్నన్నమే తినేవాళ్ళంట మా అమ్మమ్మ వాళ్ళైతే. ఇప్పుడు వైట్ మనము బియ్యం అన్నం ఉంటాయి కదా బియ్యం, ఆ బియ్యం అన్నం తింటే చాలా ఎవరో ఒకరు తినేవాళ్ళంట. అంటే కొంచెం డబ్బున్నోళ్ళు ధనవంతులు అలా తినేవాళ్ళంట ఆ బియ్యంతో. అలా వాళ్ళు ఎవరైనా తింటూ ఉంటే వీళ్ళు అమ్మో వాళ్ళు అది తెచ్చుకొని తింటున్నారు, అమ్మో అంటే వాళ్ళు ఇవాళ బియ్యంతో అన్నం వండుకొని తిన్నారు అనేసి చాలా గొప్పగా అట్లా చెప్పుకునేవాళ్ళంట. అలా ఉండేదంట అప్పట్లో బియ్యం అంటే బియ్యంతో అన్నం వండుకొని తినడం అంటే. కానీ ఇప్పట్లో ఏం ఎక్కడ చూసినా మనకి ఇంకా వైట్ రైస్ కంపల్సరీగా, ప్రతి ఇంట్లో వైట్ రైసే కదా. సో అలా చెప్పారు. ఇంకా చాలా చాలా షేర్ చేసుకుంటాను నేను అమ్మ చెప్పినవి అవన్నీ కూడా. అండ్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా అలాగే ఉంచుతానండి. ఇక్కడ కోయిల అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది దీన్ని, నేను ఈ వీడియో తీయడానికి సిచ్యువేషన్ ఎలా వచ్చింది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ అందరం కూర్చొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి. ఆ టైంకి ఇంకా మా చెట్టు మీద కోయిల అరుస్తుందన్నమాట. అప్పుడు మా నాన్న అన్నారు కోయిల అరుస్తుంది, ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి ఇంకా కోయిల అరుస్తుంది కదా అన్నారు. సో దాని అది వినగానే నేను ఇంకా డీటెయిల్గా అడుగుతూ ఉన్నానమాట. సో దాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే కోయిల అరుస్తాయంట, ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయంట, తొలకరి జల్లులు అంటారు కదా. సో తొలకరి జల్లులు అంటే ఇంకా కోయిలలు కూస్తే తొలకరి జల్లులు స్టార్ట్ అవుతాయంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా కోయిల అరుస్తుంటే ఎద్దుల గుండెల్లో జల్లుమంటుందంట. ఎందుకంటే ఇంకా అప్పటి వరకు రెస్ట్ తీసుకొని ఉంటాయి కదా ఇంకా సమ్మర్లో. ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వగానే మళ్ళీ పొలం పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఎద్దులకి ఇంకా భయం వేస్తుందంట, అమ్మో నన్ను ఇంకా పనుల్లో తీసుకెళ్తారు, ఇంకా నేను మళ్ళీ పనులు స్టార్ట్ అవ్వాలి పనులకి, సో ఇంకా కోయిలలు కూస్తున్నాయి కదా అనేసి ఎద్దుల గుండెల్లో జల్లుమంటాయంట. సో నేను నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇది కూడా షేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా మార్నింగ్ నైట్ నేను ఇంకా మజ్జిగలో అన్నం నైట్ పెట్టాను కదా. సో అది అండి ఇప్పుడు నేను అది తిందాం అనుకుంటున్నాను. మీ ముందే తింటాను చూడండి, నేనైతే కంప్లీట్గా తిన్నాను. కొంచెం పుల్లగా ఉంది. ఇంకా మజ్జిగ అంటే నైట్ అంతా నానబెట్టడం అంటే పుల్లగా ఉంటుంది కదా. సో దీంట్లో ఇలా నానబెట్టిన తర్వాత మార్నింగ్ చూడగానే కొంచెం పైన పెరుగులాగా పేరుకుంది, కానీ కలిపితే మళ్ళీ మజ్జిగలాగానే అవుతుందండి. సో చూడండి.
దీన్ని ఇంకా మన దీంట్లో వాళ్ళు ఉప్పు అయినా వేసుకొని తినేవాళ్ళంట. ఇంకా కొంతమంది ఏంటంటే నిమ్మకాయ మెయిన్, ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే ఎక్కువగా అయితే నిమ్మకాయ పెట్టుకొని తినేవాళ్ళంట. ఆ టైంకి నిమ్మకాయ కూడా ఉంది, సో నేను నిమ్మకాయ పెట్టుకొని తిందాము అనేసి నిమ్మకాయ పెట్టుకున్నాను. ఉప్పు అయితే వేసుకోలేదండి, ఎక్కువగా అయితే ఉప్పు అయినా లేకపోతే నిమ్మకాయ అయినా పెట్టుకొని తినేవాళ్ళంట. సో ఇదే తిని చాలా బలంగా ఉండేవాళ్ళేమో మన తాతమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు అందరు కూడా. అంటే ఐ మీన్ ఇది ఒక్కటి తిని వాళ్ళు బలంగా ఉండడం కాదు, కానీ వాళ్ళు వాళ్ళ టైం ఉన్న వాళ్ళ టైంలో మంచి ఫుడ్ దొరికింది అండ్ హెల్దీగా ఉన్నారు, మంచి అంత పొల్యూషన్ లేదు అండ్ అలాగే పాపులేషన్ జనాభా కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కువగా పెరగడం వల్ల మనకి ఫుడ్ ఎక్కువగా మనము ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఎక్కువగా పెస్టిసైడ్స్ యూజ్ చేయడం, సో వాటి వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ రావడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ దీని తర్వాత ఇంకా మాకు గోరింటాకు పెట్టుకోవాలనిపించింది, చేతులకి కాళ్ళకి పెట్టుకోవాలనిపించింది అన్నమాట. సమ్మర్లో ఇంకా ఎక్కువగా బాడీలో హీట్ ఉన్న వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదండి. చాలా వరకు ఇంకా ఎక్కువగా హీట్ ఉంటుంది కదా బాడీలో, సో వాళ్ళైతే మంచిగా చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే హీట్ చాలా వరకు తగ్గిస్తుందండి. నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తాను సమ్మర్లో ఉన్నప్పుడు, నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడల్లా నేనైతే తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటాను కాళ్ళకి చేతులకి అండ్ అలాగే హెయిర్కి కూడా పెట్టుకుంటారు చాలామంది. నేను కూడా హెయిర్కి అయితే కంపల్సరీగా పెట్టుకుంటానండి. జస్ట్ ఇది ఒక్కటే ఇట్లా గ్రైండ్ చేసుకొని జస్ట్ ఇంకా ఏమీ యాడ్ చేయకుండా గోరింటాకు ఒక్కటే పెట్టుకోవడం చాలా బాగుంటుంది, స్కాల్ప్కి కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. అండ్ ఇంకా హెయిర్ కూడా మంచి షైన్ వస్తుంది, మంచి కలర్, ఇంకా న్యాచురల్ కలర్ వస్తుంది అన్నమాట హెయిర్కి కూడా, చాలా బాగుంటుంది. నేనైతే ఈసారి పెట్టుకోలేదండి, జస్ట్ కాళ్ళకి చేతులకి అంతే పెట్టుకున్నాను, ఎందుకంటే ఎక్కువగా ఆకు తీసుకురాలేదన్నమాట, సో అందుకని అవి కాళ్ళకి చేతులకే పెట్టుకున్నాను. అండ్ కొంతమంది తింటారు కూడా, అంటే చిన్న రౌండ్గా ఒక చిన్న రౌండ్ ఇప్పుడు టాబ్లెట్ లాగా అలా చేసుకొని తినేవాళ్ళంట. అది ఎందుకంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ అలా ఉంటాయి కదా, సో వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళంట తీసుకునేవాళ్ళంట. అండ్ కొంతమంది అంటారు కదా అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంతమంది తీసుకుంటారని, సో అదైతే నాకు తెలియదు కానీ అంటే నేను విన్నాను జస్ట్, కానీ నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు అయితే తినలేదు ప్రెగ్నెన్సీ టైంలో, కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే తీసుకునేవాళ్ళు అని నేను విన్నాను. నేను చూశాను కూడా మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ కూడా చూశాను నేను. సో ఇదన్నమాట వీటి ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఫ్లవర్స్ ఉన్నాయి, గింజలు ఉన్నాయి. ఈ గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలు కూడా పెడితే గోరింటాకు చెట్టు రాదంట. జస్ట్ వీటి కొమ్మలు ఇప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు మనం ఆకంతా తీసేసాం కదా, ఆ కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు జస్ట్ మనము నాటినా కూడా భూమిలో అది చెట్టు అవుపోతుందంట. వాటి గింజలతో అయితే చెట్టు రాదు అనేసి అని అన్నది అమ్మమ్మ, అంటే వస్తుందో రాదో కానీ కొమ్మలు అయితే ఈజీగా నాటుకుపోతాయంట, మంచిగా అవి వస్తాయంట. సో ఇప్పుడైతే ఇంకా ఆకంతా తీసామండి. దీని తర్వాత ఇంకా 2 డేస్ తర్వాత నేను పెట్టుకున్నానమాట, అది కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.